మహమ్మారిలా దాపరించింది. కరోనా భయం ఎక్కువయ్యే కొద్దీ బీపీ, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల రోగుల్లో అధిక రక్తపోటు బారిన పడే ముప్పు పెరుగుతోందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ముఖ్యంగా ఆసుపత్రుల్లో పరీక్షలకు చిక్కని, అంటే మాస్క్డ్ అధిక రక్తపోటు వారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నట్లు గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా లవాల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కరోనా వార్తలను టీవీల్లో, పత్రికల్లో, సోషల్ మీడియాల్లో చూసి లాక్డౌన్ ఒంటరితనంతో, మానసిక వేదనతో అధిక రక్తపోటు బారిన పడే ముప్పు 66% అధికంగా ఉంటున్నట్లు తేల్చారు. మాస్క్డ్ అధిక రక్తపోటు అవకాశాలు 70% పెరుగుతున్నాయని నిర్ధారించారు. రోజంతా ఇంట్లోనే ఉండడం, వ్యాయామం లేకపోవడంతో ఆ ముప్పు 54% ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. అధిక రక్తపోటు బాధితులు హృదయం, రక్తనాళాల సంబంధిత వ్యాధుల బారిన పడే ముప్పు అధికంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. కరోనా వస్తే తమ పరిస్థితి ఏమిటని భయం, ఒంటరిగా ఆసుపత్రుల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందన్న బాధ, ఒకవేళ చనిపోతే అయిన వాళ్లు దగ్గర లేకుండా అనాథలుగా చనిపోతామని బాధ వారిని మరింత అనారోగ్యానికి గురిచేస్తుంది. అందువల్ల వృద్ధుల విషయంలో ఇళ్లలో జాగ్రత్త వహించి వారికి ధైర్యం చెప్పాలని డాక్టర్లు చెబుతున్నారు.